మహబూబ్నగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైంది. 4 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఈవీఎం యొక్క యంత్రాలను అంతా కూడా అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి ఈ జిల్లా పరిధిలో ఉండేటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యొక్క కౌంటింగ్ అంతా కూడా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రాంగణంలో ఉండేటువంటి యొక్క భవనం చూస్తున్నాం. ఈ యొక్క భవనంలోనే ఈ యొక్క కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ యొక్క భవనంలోకే 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యొక్క ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి దాంట్లో అచ్చంపేట తర్వాత కొల్లాపూరు నాగర్ కర్నూలుకు సంబంధించి నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉండేటువంటి గోదాములో, తర్వాత గద్వాలకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో, అలంపూరు గద్వాలకు సంబంధించినటువంటి, తర్వాత వనపర్తిలో మాత్రం చిట్టాలకు సమీపంలో ఉండేటువంటి యొక్క వ్యవసాయ గోదాములో ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఈ యొక్క పోలింగ్ కేంద్ర ఏవైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల యొక్క పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పారామిలిటరీ బలగాల మధ్య నిఘా నేత్రాల మధ్య ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. ఇక్కడంతా కూడా సీసీ కెమెరాల మధ్యన ఎప్పటికప్పుడు నిఘాను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొట్టమొదటిసారిగా మెయిన్ గేట్ వద్ద ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేటువంటి ప్రతి వారికి ఐడి కార్డు సంబంధిత అధికారులు ఆథరైజ్డ్ ఏదైతే ఐడి కార్డు ఉందో దాన్ని ఉండేటువంటి వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అటు తర్వాత ఈ యొక్క ప్రాంగణంలో ఉండేటువంటి మెయిన్ గేటు సమీపంలో మాత్రం 2 అంచెలో ఉండేటువంటి దగ్గర కేవలము కౌంటింగ్కి సంబంధించినటువంటి అధికారులు, వారికి సంబంధించిన సిబ్బంది మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక ఫైనల్గా మాత్రం చుట్టుపక్కలంతా కూడా ఈ యొక్క భవనానికి సంబంధించినటువంటి ఈ యొక్క చుట్టుపక్కల కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టయితే ప్రతి యొక్క 14 టేబుల్ల ద్వారా ఒక రౌండ్ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టేబుల్ వద్ద 2 స్టాటికల్ ఆఫీసర్లు, వాళ్లకు అసిస్టెంట్గా మరో 2, తర్వాత వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడానికి ఒక అధికారి, ఇలా మొత్తం 5 నుంచి 6 మంది ప్రతి టేబుల్ వద్ద ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి శిక్షణ కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్లో ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా జరిగేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినామని చెప్తుండేటువంటి అధికారులు ఈ యొక్క 11వ డేట్ నాడు ఉదయం 6 గంటలకి ఎవరైతే నియమించినటువంటి యొక్క ఏజెంట్ ఉన్నారో వారందరూ ఇక్కడ రావాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద సంబంధిత అధికారి కానీ పార్టీ అభ్యర్థి అతను ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకెళ్ళడం జరుగుతుంది. మొదట మాత్రం ఏవైతే ఈ యొక్క ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఓటింగ్ ఉంటుందో వాటికి సంబంధించినటువంటి వాటిని మొదట లెక్కిస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత అసలు కౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని చేసేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి విస్తృతమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలకు తావివ్వకుండా ఈ యొక్క ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివతి, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.